నమస్కారం వైఎస్ఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి ప్రసాద్. ముందుగా ఇవాళ హెడ్లైన్స్. 15 అర్జీలను నేరుగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తారు. తస్మాత్ జాగ్రత్త అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అడవులకు నిప్పు పెడితే జైలుకు వెళ్తారు. జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ కృపాకర్ హెచ్చరిక. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో జనం బలవుతున్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఫైర్. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలపై ఇక నుంచి నేరుగా సీఎం జగన్ పర్యవేక్షించనున్నారని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా అధికారులు సక్రమంగా సమాధానాలు ఇవ్వని అర్జీలను ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉంటాయన్నారు. స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఇవాళ స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్లు నేరుగా అర్జీలను స్వీకరించారు. ఇవాటి స్పందనకు మొత్తం 410 అర్జీలు వచ్చాయి. స్పందన అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ స్పందన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నేరుగా పర్యవేక్షించనున్నారన్నారు. ప్రతి అర్జీకి ఉద్యోగులు నాణ్యమైన పరిష్కారాలు అందించాలన్నారు. స్పందన కార్యక్రమంపై నేరుగా ముఖ్యమంత్రి పర్యవేక్షణ ఉంటుందని, జిల్లా స్థాయిలో సరైన పరిష్కారాలు చూపకపోతే సమాధానం ముఖ్యమంత్రికే చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. స్పందనలో అర్జీ సమర్పించుకోవడం అంటే ముఖ్యమంత్రికి నేరుగా సమస్య విన్నవించుకున్నట్లేనని భావించాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో ప్రజలు బలవుతున్నారని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో కొత్తగా మంజూరైన పింఛన్లు, పెంచిన పింఛన్లు ఆయన పంపిణీ చేశారు. పింఛన్ అందుతున్న వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో 39 లక్షల పింఛన్లు మాత్రమే ఉండేవన్నారు. కానీ ఇప్పుడు 64 లక్షల 4 వేల పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీనే 1782 కోట్ల రూపాయలు పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పింఛన్ల తొలగింపుపై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగా ఏ మంచి కార్యక్రమము చేయని చంద్రబాబు ఇప్పుడు చేసేవారికి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు పర్యటనల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలపై ఆయన తీవ్రంగా స్పందించారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు షూటింగ్ కారణంగా సుమారు 28 మంది చనిపోయారని గుర్తు చేశారు. అలాగే కందుకూరులో జనం ఎక్కువ వచ్చారని చెప్పేందుకు ఇరుకు సందుల్లో సభలు ఏర్పాటు చేసి 8 మంది చావుకు కారణమయ్యారన్నారు. ఈ సంఘటన తరువాత తన పర్యటనలకు జనం రారన్న భయంతో మరోసారి కానుకల రూపంలో ప్రజలకు ఆశ చూపి అక్కడ కూడా 3 చావుకు కారణమయ్యారన్నారు. అంతేకాకుండా పోలీసులను కూడా బెదిరించే ధోరణిలో వెళ్తున్నారన్నారు. దీనికి పోలీసులు భయపడకుండా మరోసారి చంద్రబాబు సభలకు బహిరంగ ప్రదేశాల్లోనే అనుమతులు ఇవ్వాలన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలప్పుడు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 64 లక్షల 6 వేల పైబడి కూడా ఈరోజు కూడా పెన్షన్లు కూడా ఇస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ అనేక రకాల కూడా అభాగ్యులకు కూడా ఈరోజు కూడా ఇస్తున్నాం. 1782 కోట్ల రూపాయలు ప్రతి నెల నెల కూడా పెన్షన్గా 1వ తేదీ నుంచి 3వ తేదీ లోపల పెన్షన్లు కూడా ఇస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇస్తుంటే కేవలం ఒక పరిశీలన, అది కూడా ఎందుకు పరిశీలించాల్సిన వచ్చింది, ఎందుకు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం వచ్చిందంటే, శ్రీకాకుళము, విజయనగరంలో కొంతమంది అనర్హులకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పి కోర్టుకు పోతే పరిశీలించమని చెప్పి కోర్టు డైరెక్ట్ చేసి దాన్ని పట్టుకొని రాష్ట్రం అంతా కూడా అనుమానం ఉండేది ఏమైనా ఉంటే పరిశీలించండి అని చెప్పి పరిశీలనకు వస్తే, పెద్ద ఎత్తున ఎవరైతే అనర్హులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆరోపణలు చేసినారో వారే మరుసటి రోజే పరిశీలన పేరట ఇవన్నీ కూడా పెన్షన్లు తీసేస్తున్నామని చెప్పేసి పత్రికల్లో కానీ పతాక శీర్షికల్లో కూడా రాయడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా, వారికి కావలసిన మీడియాలో కూడా ఇటువంటి వారు తెలియకుండా అదే పనిగా కూడా ప్రచారం చేయడం జరిగింది. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పటాపంచలు చేస్తూ ఎవరికీ పెన్షన్లు అనేది కూడా తొలగించుకోకుండా కేవలం అంత పరిశీలించి కేవలం చనిపోయిన వారికిను పెద్ద పెద్ద ఆరాధన లేని వారికి మధ్య చేసేసి ఈరోజు అన్ని పెన్షన్లు కూడా రాష్ట్రం అంతా కూడా ఇచ్చేసి, అలాగే కొత్త పెన్షన్లు కూడా ఈ ఒక్క అనంతపురం జిల్లాలోనే 10 వేలకు పైబడి కూడా పెన్షన్లు, కొత్త పెన్షన్లు కూడా చేయడం. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే 1100
11,015 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. నగరము దాంతోపాటు 4 పంచాయతీలు కలిసి ఈ నియోజకవర్గంలో 1,121 పెన్షన్లు కూడా కొత్తవి కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చేస్తున్నారు అంటే వారు వారికి ఏమీ కాకుండా ఒక విషబీజాలు ప్రజల్లో నాటాలని చెప్పి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఉన్నది లేదు. వారికేం వారేమో చేయలేకపోయారు అధికారంలో ఉన్నప్పుడు. వారు అధికారంలో ఉంటే కేవలం 39 లక్షల మందికి మార్చేచ్చాం. మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 64,06,000 పైబడి కూడా ఈరోజు పెన్షన్లు కూడా ఇస్తున్నాం. ఒక్క సంవత్సరంలోనే ఈరోజు పెన్షన్ల యొక్క మొత్తం అందరికీ ఈ 64,06,000 మందికి పైబడి ఉన్న వారికి పెన్షన్లు ఎంత అవుతుంది తెలుసా? 21,550,000 కోట్ల రూపాయలు ఈరోజు కూడా అవుతుంది. 21,000 కోట్ల రూపాయలు ఈరోజు మేము పెన్షన్ల ద్వారా ఎప్పుడు ఎక్కడ జరగలేదు. 64 లక్షలకు పైబడి అంటే ఈ రాష్ట్రంలో ఉండే హౌస్ హోల్డ్సే 1,20,00,000. దాదాపుగా మేము ఇప్పుడు సగ భాగానికి ఈరోజు హౌస్ హోల్డ్స్లో దానికి పెన్షన్ ఈరోజు కూడా ఇస్తున్నాం. ఎవరికైనా ఇవ్వలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో తప్ప ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. ఇంతకంటే పెద్ద రాష్ట్రాల్లో కూడా పెన్షన్ అనేది ఉన్నా కూడా ఇంత మొత్తాన్ని ఇంతమందికి ఇవ్వలేని పరిస్థితి కూడా ఇంతకంటే పెద్ద రాష్ట్రాలు యూపీ బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మానవతా హృదయంతో ఈరోజు ధనవంతులు ధనవంతులు ఉండేది కాదు. ఈరోజు పేదవారికి కూడా మనం బతికించి వాళ్ళ బతుకుతెరువు చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజాప్రభుత్వం పైన ఉందని చెప్పి ఒకే ఒక దాంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితే ఏ స్ఫూర్తితో అయితే ఇచ్చారో ఆ స్ఫూర్తిగా తీసుకొని మేము ఈరోజు పెన్షన్లు కూడా చేస్తున్నాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కేవలం అధికారం కోసమే. మరొకటి కూడా ఈరోజు చెప్తున్నాడు, ఈరోజు నేను విన్నాను కూడా, ఇంకా కూడా ఇంతకంటే కూడా సంక్షేమం ఇస్తావంట. ఎలా ఇస్తావు? నీకు అధికారం నువ్వే చెప్తున్నావు కదా. ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేనంత ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేశాను, 3 మార్లు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాను అని చేస్తున్నావు కదా. ఎందుకు నువ్వు ఇటువంటి సంక్షేమ కార్యక్రమంలో ఆలోచన చేయలేదు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ సంక్షేమ కార్యక్రమం చేస్తామంటే అది ఎలా సాధ్యము? సాచురేషన్ పైన అందరికి కూడా ఎలా ఇస్తాం? అర్హత ఉండే వారికి కూడా 200 రూపాయలు అని కానీ ఉచిత కరెంటు ఇస్తామంటే, రైతాంగం ఇస్తామంటే బట్టలు ఆరేసి వచ్చిన వారు అది సాధ్యమని చెప్పి రాజశేఖర గారు నిరూపించిన తర్వాత ఇదని 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు అవి మాత్రమే అమలు పరిచినాడు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచేది నువ్వు అధికారం ఉండేప్పుడు ఎందుకు చేయలేదు? దీనికి జవాబు చెప్పాలి, సూటిగా జవాబు చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. చాలా దురదృష్టకరం, దాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వార్థ రాజకీయాల కోసం అతని యొక్క పబ్లిసిటీ పిచ్చితో ఇవన్నీ ఈ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడే కాదు అతనికి మొట్టమొదటి నుంచి కూడా అలవాటే. అతను ఏది కానీ ఒక కార్యక్రమం కానీ చిత్తశుద్ధితో చేసేది ఏం లేదు. గతంలో కూడా ఈ కృష్ణ పుష్కరాల పేరిట కూడా ఆ రోజు చేస్తే అతను సినిమా పిచ్చితో పబ్లిసిటీ పిచ్చితో కూడా షూటింగ్ చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు కూడా ఇట్లే తొక్కుసాడేటప్పుడు 29 మంది కూడా చనిపోయిన వైనాన్ని కూడా చూశారు. ఆ తర్వాత మొన్ననే కందుకూరులో అది కూడా ఎక్కువ మంది చూపించుకోవాలని చెప్పేసి ఒక గ్రాఫిక్గా చూపించాలా ప్రజలకు చూపించాలని చెప్పేసి డ్రోన్ ద్వారా పైనుంచి కూడా ఫోటోగ్రాఫిక్గా తీసుకొని ఆ క్లిక్నంతా రాష్ట్రమంతా చూపించి అతని సభలకు జనం ఎక్కువ వస్తానని చెప్పి చూపించాలని చెప్పేసి దాంతోనే ఇటువంటివన్నీ కూడా ఇరుకైన సందుల్లో ఇరుగ్గా ఉండేది ఎంపీలకి తీసుకొచ్చేసి వాళ్ళు తీసుకొని రాడు. అది కూడా మళ్ళీ మీటింగ్కి వస్తారో కందుకూరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీటింగ్కి వస్తారో అని చెప్పి ఒక అనుమానంతో ఈరోజు నేను జరిగిన గుంటూరు సభకు కూడా చంద్రన్న కానుకలు ఇస్తామని చెప్పేసి ఆ చంద్రన్న కానుకలకు కూడా టోకన్లు ఇచ్చి ఆ టోకన్లు మాత్రమే టోకన్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు మాత్రమే పిలిపించుకోకుండా మరి ఒకరి కూడా బహిరంగ సభ ఉందని చెప్పి వారిని పిలిపించి జనం మీటింగ్ అయిన తర్వాత కూడా అవింత కూడా ఇచ్చేసి జనానికి వచ్చి చంద్రన్న కానుకలు చాలా తక్కువ ఉన్నాయి మోసపోయినామని చెప్పేసి దాంట్లో తొక్కిసాట్లో నిన్న కూడా చనిపోయాడు. దీనికి పూర్తిగా కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీనే వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చనిపోతే లేని సింపతి చూపించేసి 15 లక్షలు ఇస్తా 10 లక్షలు ఇస్తా అని చెప్పి ప్రకటించడం కాదు. ఈ చావులు కారణం ఎవరు? నువ్వు కాదా అని చెప్తాను, నీ రాజకీయ స్వార్థం కోసా కాదని చెప్పి మేము అడుగుతాను. దీనికి సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లా లేకుండా ఇటువంటి బహిరంగ సభలకు కూడా పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఓ మైదానంలో ఇవ్వాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు కూడా కాబట్టి ఇతను ఎంత కూడా చేసుకొని కోర్టు కూడా ఈరోజు కూడా సుమోటో కేసుగా తీసుకొని కూడా ఇటువంటిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి అలాగే ప్రభుత్వం కూడా ఈరోజు ఉండే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా మీరు ఇలాగ చూసుకుంటూ పోతుంటే ఏమీ కాదు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీలు కూడా మిమ్మల్ని అందుకోసమే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. భయపడి మీరు ఇటువంటి దాంట్లకంతా కూడా పర్మిషన్ ఇచ్చి
ఇరుకైన సందుల్లో కూడా పర్మిషన్ ఇస్తే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఎక్కడికైనా అతనిపైన చర్యలు తీసుకునేది కాకుండా భవిష్యత్తులో కాకుండా పెద్ద మైదానంలోనే బహిరంగ సభలు అలవ్ చేసేదానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. అడవులకు ఎవరైనా నిప్పు పెడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ కృపాకర్ తెలిపారు. అనంతపురం జిల్లాలో అటవీ శాఖ చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. ఇప్పటివరకు సాధించిన పురోగతి, అలాగే రానున్న రోజుల్లో చేపట్టనున్న పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే జిల్లాలో ప్రజలు అడవిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గొర్రెల కాపర్లు కొత్త గడ్డి వస్తుందని కొండల్లో నిప్పు పెడుతూ ఉంటారని, ఇది చాలా నేరమన్నారు. దీనివల్ల వేలాది మొక్కలు చనిపోవడమే కాకుండా జంతువుల పిల్లలు గుడ్లు చనిపోతాయన్నారు. అందుకే అడవులకు నిప్పు పెట్టడం నిషేధమన్నారు. మరోవైపు వైఎస్ఆర్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. అలాగే వైఎస్ఆర్టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మనకి అనంతపురం జిల్లాలో అనంతపురం ఫారెస్ట్ డివిజన్లో ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో ఉన్న స్కీమ్స్లో అంటే కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అంటాం క్యాంపా స్కీమ్లో, అట్లాగే ఉన్న వనవిహారీ నగరవనం స్కీమ్లో ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంకా ఏమేమి పనులు చేయగలము ఇప్పుడున్న మూడు నెలల్లో అనేది రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న వాటిని బట్టి బిల్స్ అప్లోడ్ చేయటము మరియు ఆ పనులని సకాలంలో మనం ఎలా పూర్తి చేయాలనేది ఇవాళ మనం చర్చించడం జరిగింది. అనంతపురం జిల్లా వాసులకి ఇప్పుడు మన మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు ఫైర్ సీజన్ మొదలవుతుంది. అంటే చాలామంది మనకి గోవులు కాసుకునే వాళ్ళు, తర్వాత గొర్రెల కాపర్లు, వీళ్ళంతా అడవులకి మంటలు పెట్టడం జరుగుతూ ఉంటుంది కొత్తగా గడ్డి రావాలి అనేది. కానీ అది చట్ట ప్రకారం నేరము, దానికి ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయకండి. అడవికి నిప్పు పెట్టడం వల్ల మనకి కొత్తగా వచ్చే అడవి మళ్ళీ కొత్తగా రిక్రూట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి కొత్తగా వచ్చే మొక్కలన్నీ కూడా కాలిపోవటం జరుగుతుంది. అడవిలో అనేది అభివృద్ధి అనేది ఉండదు. నెక్స్ట్ అలాగే జంతువులు వాటి గుడ్లు కానివచ్చు, లేకపోతే చిన్న పిల్లలు కావచ్చు, అవన్నీ కూడా చనిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి అడవికి నిప్పు పెట్టకండి, పెడితే ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది. ఇవి ఇవాటి విశేషాలు. మళ్ళీ రేపటి వైఎస్ఆర్టీవీ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.